హాయ్, వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను సురేష్, మీ సురేష్. ఈరోజు మనం కొన్ని ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను, వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో బ్యానర్ హెడ్డింగ్ ప్రధానంగా, ఇప్పుడు మనకి అమ్మఒడి పథకం ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా నిర్వహిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మనకు అందిస్తుంది. మొదట ఏడాది బాగా నేర్చిన, రెండో ఏడాది కొంత 1000 రూపాయల కోత పెట్టి ఇచ్చారు. ఎందుకు అంటే అది టాయిలెట్స్ మెయింటెనెన్స్కి వాటికి అంటూ ప్రభుత్వం సాకులు చెప్పుకొచ్చింది. తర్వాత మరో సంవత్సరం 2000 రూపాయల చొప్పున ఖర్చు చేసి 13000 మాత్రమే తల్లుల అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. మరి నాడు నేడుతో మరి స్కూల్ను కూడా చాలా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని, కార్పొరేట్ స్కూల్కి కళాశాలకు ధీటుగా అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొచ్చిన కొన్ని లోపాల మట్టికి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఇక్కడ మనం చూద్దాం, నాడు నేడు నాణ్యత లేదు చూడు, 2 ఏళ్ల నిండక ముందే బయటపడుతున్న లోపాలు. తల్లిదండ్రుల కమిటీ ముసుగులో చాలా చోట్ల వైకాపా నాయకులకు గుత్తేదారులు. డబ్బులు మిగుల్చుకోవాలనే కుక్కుర్తో నాసిరకంగా పాఠశాల పనులు, వెలిసిపోతున్న రంగులు, మూలపడిన ఆర్వో ప్లాంట్లు, అధ్వానంగా మరుగుదొడ్లు, నిర్వాహకులకు 100 కోట్లు అమ్మఒడి నిధులు తీసుకుంటున్న ఖర్చు చేయని ప్రభుత్వం. తల్లిదండ్రుల కమిటీ అని ఒకటి ఉంటుందండి, ఆ కమిటీలో కూడా ఈ టెండర్లు వేసిన వాళ్ళే, ఈ గుత్తేదారులే ఉండి డబ్బులు అనేది దండుకుంటున్నారు. కానీ పనులు చూస్తే ఇదిగో ఇలా నాసి రకంగా సంవత్సరం ఆకముందే సున్నం వెలిసిపోవటం, ఇలా పెచ్చులుడిపోవటం ఇలా ఉంటుంది. టాయిలెట్స్ మెయింటెనెన్స్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. అమ్మఒడి నుంచి కట్ చేసినటువంటి డబ్బులు ఈ టాయిలెట్ల నిర్వహణకి వెచ్చిస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం, కనీసం టాయిలెట్స్కి డోర్లు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక వార్త మనం చూసుకున్నట్లయితే, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రవాణా పన్నుల భారం తగ్గిస్తాం, పక్క రాష్ట్రాల కంటే రూపాయి తక్కువగా ఇంధనం ఇస్తాం, ఆటోనగర్ల ప్రైవేటీకరణ జీవోలు రద్దు చేస్తాం, ఆటోనగర్ ప్రతినిధితో లోకేష్. అలాగే గంజాయి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, పెడదారి పడుతున్న యువత, యువగలంలో తెదేప ప్రధాన కార్యదర్శి లోకే ధ్వజం. యువగలం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో నిన్న విజయవాడలో టీఎన్టీఎస్సీతో ఆయన సమావేశమయ్యారు. వారు సాధక బాధలను లోకేష్తో పంచుకోవడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన రవాణా భారమే కానీ పన్నులు కానీ మొత్తం కూడా తగ్గించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే, మనకి మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని చందాదారులకు మేమే చెబుతున్నాం, అందువల్ల ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కొత్తగా మరో 3 కేసులు నమోదు, ఆ కేసులో పోలీసులు అదుపులు, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు సిఐడి విభాగది ఎన్ సంజయ్. అలాగే 50 అడుగుల లోయలో పడిన బస్సు, 2 మృతి 4 పరిస్థితి విషయము, అల్లూరు జిల్లాలో విషాదం. 50 అడుగుల పైనుంచి బస్సు ఇక్కడ పడటంతో 2 స్పాట్లో అక్కడికక్కడే చనిపోయారండి. మరో 4 అత్యవసర విభాగంలో చికిత్స అయితే పొందుతున్నారు, మిగిలిన వారికి గాయాలపడింది. ఈ వీ పాయింట్ దగ్గరలో ఈ ప్రమాదం అనేది, ఈ దుర్ఘటన అనేది చోటు చేసుకుంది. అలాగే అడ్డగోలుగా ఓట్ల తొలగింపు, అనంతపురం జడ్పీ సీఈఓపై సస్పెన్షన్ వేటు, విధి విధానాలు పాటించకపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం, తేదేప ఎమ్మెల్సీ పయ్యావుల కేఎస్ఎవ్ ఫిర్యాదుతో చర్యలు. సుమారు అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గంలో 6000 ఓట్లు తేదేప ఓట్లు అయితే ఆయన తొలగించాడు, దీంతో పయ్యావుల కేశవ్ అయితే ఫిర్యాదు చేశాడు. అలాగే మరొక వార్త మనం చూసుకున్నట్లయితే, చిట్టిపాటలో మార్గదర్శక చిట్టిపాటలకు ఆటంకాలు, మొత్తం ప్రక్రియ సెల్ఫోన్ల చిత్రీకరణ, ఎదురు తిరిగిన చందాదారులు, ప్రభుత్వం కక్షాధింపులకు పాల్పడుతుందని ధ్వజం, మార్గదర్శి తమకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని స్పష్టీకరణ. అలాగే వైకాపాలో వారసత్వ యుద్ధం, వారసులకు సీట్ల కోసం ఎమ్మెల్యే నేతలు పాటలు, తమ వారికైతే సరేనంటున్న అధిష్టానం, మిగతా వారి విషయంలో ఎటు తేల్సిన వైనం. ఇప్పుడు మన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, అలాగే పేర్ని నాని గారు మాజీ మంత్రి కానీ, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఈయన కోరుతున్నాడు. అలాగే పేర్ని నాని గారు అయితే అనేక సభల్లో, బహిరంగ సభల్లో కూడా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వేదికపోయినప్పుడు, నిన్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, నా కొడుకు పేరుని కిట్టుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన అనేక సార్లు అన్నారు. ఇక మా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకి టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా రామచంద్రం బరిలోంచి బరిలోకి దిగుతానే అల్టిమేటం అనేది పిల్లి సుభాష్ ఎంపీ, ఆయన అల్టిమేటం అనేది జగన్కి జారీ చేశారు. మరి సీఎం జగన్ భరోసా ఇచ్చారు, 3 సార్లు రామచంద్రాపురం నుంచి నేనే పోటీ చేస్తానంటూ ఇటు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అయితే ఆయన చెప్తున్నారు. ఇది వైకాపాలో వారసత్వ యుద్ధం, వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళ కొడుకు, వీళ్ళు మంచి చేశారు కాబట్టి మళ్ళీ వీళ్ళ కొడుకులు వచ్చి ఇంకా మంచి చేసి రాష్ట్రాన్ని అయితే ఉద్ధరిస్తారు.
అలాగే చంద్రబాబుతో యాలగడ్డ వెంకటరావు భేటీ తేదేపాలో చేరిక భవిష్యత్ కార్యాచరణపై చర్చ. మనకి గన్నవరం రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం అన్నమాట. మరి గన్నవరానికి ప్రస్తుతానికి టీడీపీ ఇన్ఛార్జిగా కొనకల నారాయణరావు గారు అయితే ఉన్నారు. అంతకుముందు బచ్చుల అర్జునరావు గారు ఉండేవాళ్ళు, ఆయన మన ఈ మధ్య హార్ట్ అటాక్తో మరణించడంతో ఇప్పుడు ఆయన ఇన్ఛార్జి బాధ్యతలు కొనకల నారాయణరావు గారు అయితే తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా క్యాడర్ ఉన్నప్పటికీ కూడా మరి సరైన ఇన్ఛార్జి లేక గన్నవరం ఇబ్బంది పడుతుంది. యార్లగడ్డ ముందుగానే వస్తారని సమాచారం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ప్రచారం జరిగినప్పటికీ కూడా కొద్దిగా జాప్యం అయితే జరిగింది. ఇటీవల మరి గన్నవరం నియోజకవర్గంలో మరి భారీ బహిరంగ సభ నారా లోకేష్ శివగాలం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి పాదయాత్రకు ముందే మరి ఈ నిర్ణయం తీసుకోవటం వెంకటరావు, మరి తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ అయితే మనకి కనపడుతుంది. మరి నెల్లి చంద్రబాబు నాయుడుతో ఆయన గన్నవరం సీటు అయితే కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి రేపు 22వ తారీఖు పూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కండువ కప్పుకొని జాయిన్ అయ్యే అవకాశాలు మీద కనపడుతున్నాయి. సీటు ఇప్పటికే ఖరారైంది. మరి బహిరంగ సభలో ఆయన్ని వెల్లడిస్తారన్నమాట ఇన్ఛార్జిగా. ఇక తెలుగుదేశం పార్టీ వర్సెస్ గన్నవరం కాకుండా వంశీ వర్సెస్ యార్లగడ్డ అనే రీతిలో ఉంటుంది. కార్యకర్తల్లో మంచి హుషారు కూడా ఉంది. ఇప్పటికైనా ఇన్ఛార్జ్ మరి వస్తారంటే చంద్రబాబు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్యాడర్లో మంచి ఉత్సాహం అయితే నెలకొంది అన్నమాట.